సభాధ్యక్షులు ఆలపాటి సురేష్ గారు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సోదరులు తులసి రెడ్డి గారు రామకృష్ణ గారు శ్రీనివాస్ గారు శివారెడ్డి గారు తిరుపతిరావు గారు కొలిగిపూడి శ్రీనివాస్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఈనాడు ఈ కార్యక్రమాలు ఏదైతే కందుల రమేష్ గారు అమరావతి వివాదాలు వాస్తవాలు పుస్తకాన్ని రచించి ఆ పుస్తక ఆవిష్కరణకి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు ఈ అనేక విషయాల్లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలి అనేటువంటిది అసెంబ్లీలో చర్చ జరిగి అన్ని పార్టీల యొక్క పొలిటికల్ కన్సెన్సస్ తో గుంటూరు విజయవాడ మధ్యలో అమరావతిలో రాజధాని పెట్టాలి అనేటువంటి నిర్ణయం ఆ రోజున చేయడం ప్రభుత్వాన్ని నమ్మి మరి అమరావతి ప్రాంత ప్రజలు 33,000 ఎకరాల భూమిని ఇవ్వడం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఈ దేశ ప్రధానమంత్రి గారు దానికి శంకుస్థాపన చేయడం ప్రభుత్వాన్ని నమ్మి అనేక మంది రాజధాని నిర్మాణం కోసం ఎంతో మంది నిధులు ఇవ్వడం బాండ్లు కొనడం ప్రజా ధనాన్ని దగ్గర దగ్గరగా 10,000 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందన్నటువంటి విషయం ఇన్ని జరిగిన తర్వాత రాజధాని అమరావతిలోనే ఉంచుతానని చెప్పి ప్రజల్ని నమ్మించి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రజల్ని వంచించాడో అదే విధంగా రాజధాని విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని వంచినటువంటి మాట తులసిరెడ్డి గారు అనేక విషయాలు చెప్పారు కందుల రమేష్ గారు అనేక అబద్ధాలకి వాస్తవాలని వారి పుస్తకంలో రాసినటువంటి పరిస్థితి ఒక నియంత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రివర్స్ టెండరింగ్ తో మొదలై రివర్స్ పాలనకు వచ్చి ప్రతి విషయంలో కూడా దీన్ని నేను పాలన అన్నో నేను మొదటి నుంచి చెప్తానే ఉంటాను ఇది జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తప్ప ఈ రాష్ట్రంలో ఇంకెవడు కూడా 3 పూట్ల భోజనం చేయడానికి వీలు లేదు అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి యొక్క జయం దానికే ఈ రాష్ట్రంలో ఎదురు తిరిగిన వాళ్ళను కానీ ప్రశ్నించినటువంటి వాళ్ళను కానీ పోలీసులతోటి కేసులు పెట్టించి జైలుకు పంపుతున్నటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం ఆఖరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే ఇందాక రామకృష్ణ గారు మాట్లాడుతూ చెప్పినట్టున్నారు తను అసెంబ్లీకి వెళ్ళాలంటే 1,000 మంది పోలీసుల్ని కాపలా పెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చిందని అసెంబ్లీకే కాదు తాను ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి
ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా కర్ఫ్యూ పెట్టుకొని పోలీసుల్ని పెట్టుకొని రాష్ట్రంలో ఎక్కడికన్నా బయటికి వచ్చేటువంటి పరిస్థితి బయటికి వచ్చేదే లేదు బయటికి వస్తే మాత్రం కర్ఫ్యూ పెట్టుకొని వచ్చేల్తున్నటువంటి మాట మీరు ఎక్కడైనా చూసారా గమనించారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల్లోకి వస్తే సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ప్రజల్ని చూడాలని నేను అనుకుంటాను కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తాను ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి అతనికి ఎక్కి వెళ్ళే వరకు కూడా మూడు సంవత్సరాల పాలన అయిన తర్వాత కర్ఫ్యూ పెట్టుకొని ప్రజల్లోకి వచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే ఇవాళ తాను ఎంత భయపడుతున్నాడు అనేటువంటిది గమనించాల్సినటువంటి అవసరం ఉంది శాసనసభ్యుల్ని గడప గడపకి బొమ్మని అన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పా మూడు సంవత్సరాల పాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నువ్వే ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదే నీ ఎమ్మెల్యేలు గడప గడపకి ఏ మొహం పెట్టుకొని వెళ్తారని చెప్పేసి నువ్వు అనుకున్నావు అని చెప్పేసి మాట మరి ఇటువంటి నీ అంత అసమర్థ ముఖ్యమంత్రి పాలనలో ఇంతకన్నా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఇంకోటి లేదు ఇప్పటికే కాలాతీతమైంది అమిత్ షా గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు తిరుపతి వచ్చినప్పుడు రాష్ట్ర రాజధాని ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతేనో మీరు అమరావతి ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ తరఫున పార్టిసిపేట్ చేయండి అమరావతి రైతులకి అండగా నిలవండి ముందు నిలవండి అని చెప్పేసి అమిత్ షా గారు చాలా కేటగారికల్గా చెప్పారు ఆ రోజున ఆయన కోప్పడ్డారు కూడా మీకు ఎవరు చెప్పారు ఒక ఉద్యమానికి ఒక రాజకీయ పార్టీ దూరంగా ఉండాలి అనేటువంటి ఒక మాట అనేటువంటిది కూడా అపోహలు అవసరం లేదు మూడు రాజధానులు అనౌన్స్ చేసిన రోజున మొట్టమొదటిసారిగా అమరావతి ప్రాంతానికి వెళ్ళినటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నేను సుజనా చౌదరి గారు ఇద్దరమే అక్కడికి వెళ్ళాం మొట్టమొదటిసారిగా రాజకీయ తీర్మానం చేసింది కూడా నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక రాజకీయ తీర్మానం కూడా మేము చేశాం అమిత్ షా గారు చెప్పిన తర్వాత న్యాయస్థానంలో దేవస్థానం పాదయాత్రలో పార్టిసిపేట్ చేశాం రేపు జరిగేటువంటి అమరావతి టు అరసవల్లి మీ ఉద్యమానికి కూడా పాదయాత్ర కూడా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది పెద్దలు చెప్పినట్లు కందులు రమేష్ గారిని నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదైతే ఇవాళ మీరు అమరావతి రాజధాని విషయంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఏ అబద్ధాలు అయితే చెప్పిందో వాటికి వాస్తవాలు మీరు ప్రజల ముందు ఏ రకంగా అయితే ఉంచారో మరి అమరావతి ప్రాంత రైతులు వాళ్ళ జీవితాలని త్యాగం చేసి ఈ రోజున 1000 రోజులుగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమాల్లో పడినటువంటి కష్ట నష్టాలు మొత్తాన్ని కూడా మరొక పుస్తకం రాయాలని చెప్పేసి నేను వారిని ఈ సందర్భంగా మరి కోరుతూ భారత్ మాతాకి జై జై అమరావతి థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు తెలుగుదేశం